మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో పర్యటించిన శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు ఇంటింటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ సురేష్ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గోల్ల కాంతయ్య, ఏపీపీ గడికొప్పుల కిరణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పెట్టం తిరుపతి, గడికొప్పుల కిష్టయ్య, తోగరి కాంతయ్య, గోల్కొండ సత్తయ్య, దొంత నర్సయ్య, రామ్చందర్, శేఖర్, వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు ప్రాబ్లం అంటే అసలు లేదు, అంటే చెప్తున్నా మా వాళ్ళు ఏడుకోవాలా, మొగలు మొగలు ఏడుకోవాలి, వెయ్యిలు ఏంది మనోలే కదా అని నీళ్ళు ఉంటారు కదా. నాకు అసలు డీటెయిల్ ఇయ్యాను, బాగా లేట్ అయితే ఎన్ని ఎవరు ముందే ఉపాధి హామీ ఉండే లేదు సిస్టమ్, ఏది ఎలక్షన్ మన వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు తీసే అవకాశం లేదు. కనమండింగ్ తీసిండు, నేను తీయమని ఇదాకంటే రాలేదు. గుమగుమానికి పర్యటనలో భాగంగా ఇటుకాల్లో 1, 2, 3 ప్రతి గడప గడపకు పర్యవేక్షణ జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో పర్యవేక్షణ జరిగింది. ఏమైనా సమస్యలు ఉంటే కూడా అతితో గౌరవ ఎమ్మెల్యే గారు దివాకర్రావు గారు ఇంటింటికి ఏ కష్టాలు ఉన్నాయి ఏమున్నది ఇంటింటికి తిరగడం జరిగింది. దానికిగాను డెవలప్మెంట్ కానీ మరి నీటి వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దానికి ప్రజలందరూ ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించి ముందుగా ఇక్కడ ఏదైతే మరిపల్లె రోడ్డు ఉందో దానికి మున్సిపల్ ద్వారా మరమేయడం అనేది చెప్పడం జరిగింది. దానికి కూడా మరమేయడానికి కూడా మేము కూడా తీర్మానం చేసి చేస్తామని చెప్పుకుంటూ మరి ఇంకా వాటర్ స్కీమ్ కూడా ఏది ఆ స్కీమ్ అనేది దాన్ని కూడా పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలోనే ఉన్నటువంటి ఏదైతే థర్డ్ వార్డులో కూడా అక్కడ డ్రైనేజ్ తర్వాత ఇక్కడ ఏదైతే వైకుంఠధామం కొరకు పెండింగ్ ఉంది దాన్ని కూడా త్వరలోనే మరి పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి అది తిరుపతి కావచ్చు కాంతయ్య కావచ్చు మిగతా వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 60-70 లక్షల వరకు అది దాన్ని కూడా పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఇదివరకే తీర్మానం కూడా మనకు మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. తిరిగిన సందర్భంలో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఇంకా కాస్త అంటే దాదాపు నేను అనుకుంటా ఎటుకాల పాత గ్రామం మటుకైతే 99% సిమెంట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది గోదావరి రోడ్డు మినహాయించి. అదేవిధంగా మరిపల్లి సంబంధించిన రోడ్డు కూడా మరి ఇక్కడ ఎన్లో వేసిన మెటల్ రోడ్ తప్ప చే అంటే దీనికి పెద్దగా చేయలేకపోయి అక్కడ మరిపల్లి కాడ బ్రహ్మాండంగా తిమ్మపూర్ మరిపల్లి మధ్యన ఒక బ్రిడ్జ్ కూడా కట్టడం అనేది కంప్లీట్ అది కూడా త్వరలోనే ఓపెన్ చేసే కార్యక్రమం. తిరిగే సందర్భంలో అక్కడక్కడ ఏది కొన్ని కరెంట్ స్తంభాల విషయం అనుకోండి, అక్కడక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, ఇవి మా దృష్టి రావడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో వాటర్ కూడా మరి రాని సందర్భం అయితే పీటప్పటి నుంచి ఊళ్ళో పోయే మెయిన్ ప్రాంతంలో అక్కడ వాటర్ రావడం లేదు. అది కూడా మరి ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఆ వాటర్ కూడా వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ స్కీమ్ కంప్లీట్ ఇటుకల గ్రామం అన్నాడు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నది మిషన్ ప్రగ్రత కాదు, ఈ ఇటుకల తీసుకుంటూ మళ్ళీ 10-12 గ్రామాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆనాడు వాటర్ స్కేజ్ంటే ఈ ప్రాంతం కెనాల్ పక్క బట్టి కూడా ఒక ట్యాంక్ కట్టాం, ఇది అప్పుడు ఇబ్బంది కలిగితే కట్టినాం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మరిపల్లి పోయే రోడ్డు ఇక్కడ దాదాపు 15 ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మరి ఇక్కడ ఇది వ్యవసాయదారులకు మ్యాక్సిమం ఇదే అంటే మ్యాక్సిమం ఇదే రోడ్డు వాడతారు. మరి మున్సిపల్ పరంగా ఏదో